అందరికీ నమస్కారం. భారత సినిమాకి 100 ఏళ్ళు నిండిని. భారత సినిమాల్లో అంటే ఇండియన్ సినిమాల్లో తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మన గురించి మనమే ఇంతకాలం చెప్పుకోకుండా భారత సినిమా అంటే వాళ్ళు హిందీ సినిమానే అనే ఫీలింగ్లో చాలా కాలం నుంచి ఉన్నాం. మన సినిమాలు రఘుపతి వెంకయ్య గారు 1909లోనే ఆయన టూరింగ్ సినిమాలు ప్రదర్శించడం మొదలెట్టారు. 12లో స్టూడియో కట్టారు. ఆ తర్వాత మూకీ సినిమాలు తీశారు, టాకీ సినిమాలు తీశారు, అక్కడ స్టూడియో కట్టారు, గ్లోబ్ స్టూడియో కట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే మన చరిత్ర ఎంతో ఉంది. బట్ అన్ఫార్చునేట్గా మనం ఇంతకాలం ఎప్పుడు మాట్లాడలేదో లేదా చెప్పుకోలేదో, అది మన 75 ఇయర్స్ అప్పుడు కూడా మనం పూర్తిగా డెట్ చెప్పలేకపోయాం. బాగా అద్భుతంగా చేసాం మేము, కానీ ఆ రోజున కూడా కొంత చరిత్ర చెప్పుకోలేకపోయాం. మన తెలుగు సినిమాలు స్టార్ట్ అయిన మొదల్లో సురభి నాటకాలు 135 సంవత్సరాలు అయింది సురభి నాటకాలు స్టార్ట్ అయ్యి. సో అట్లాగే కథలు కూడా వాళ్ళ నాటకాలే, మాయాబజార్ కానీ, శ్రీకృష్ణలీల కానీ, పాతాళ భైరవి కానీ అన్నీ అక్కడి నుంచి వచ్చిన నాటకాలే. ఆ సినిమాలు మన సినిమాలకి ఆద్యం అక్కడి నుంచే, లవ్ కుశ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన వాటినే తీసుకుని మనం చేసుకున్నాం. మొట్టమొదటి భక్త ప్రహ్లాద్ కూడా అక్కడే. ఫస్ట్ హీరోయిన్ తెలుగులో సురభి కమలాబాయి, సురభి నాటకం నుంచి. సో ఇంత చరిత్ర ఉన్న సురభి నాటకాలు మనం ఈ 100 ఏళ్ళది ప్రారంభం సురభితోనే చేద్దామనే ఉద్దేశంతో రేపటి నుంచి సురభి నాటకాలు ఇక్కడ 6 రోజుల పాటు సాయంత్రం చీకటి పడగానే 6:30 స్టార్ట్ చేసి 2 అవర్స్ రోజుకు ఒక నాటకం చొప్పున వేస్తున్నాం. అది లిస్ట్ మీకు ఇచ్చాం. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మీరందరూ మీడియా, ఈవెన్ ప్రజలు చాలామంది పబ్లిక్ కూడా సేకరించి పెట్టారు. చాలా చరిత్ర చాలామంది దగ్గర ఉంది. మా దగ్గర ఛాంబర్ దగ్గర కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ చాలా తక్కువ చరిత్ర ఉంది. వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మేము ట్రై చేసాం. కొంతమంది ఫ్యామిలీస్ కోసం వాళ్ళు మాకు అడ్రస్లు దొరకలేదు. ఎవరైనా కానీ పబ్లిక్ కానీ, మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మీలో రీసెర్చ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కాకుండా ఇంకొక చాలా పేర్లు నాకు మర్చిపో మాకు తెలియని ఉండి ఉండొచ్చు. సో వీళ్ళందరినీ సేకరించి మనం నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఒక ఎగ్జిబిషన్తో స్టార్ట్ చేద్దాం. 100 ఇయర్స్ ఇది స్టార్ట్ చేద్దాం. అప్పటికి అందరూ సేకరించి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానికే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. రేపటి నుంచి సురభి నాటకాలు అయితే రోజు చేస్తాము. కాకుండా ఇవన్నీ చేస్తే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాక 100 ఏళ్ళ పండగ మనం 75 సంవత్సరాలు చేసినంత ఘనంగా అది కూడా మనం ఇక్కడ చేస్తాం. మన చరిత్రను కాపాడదాం. మన చరిత్ర మన దేశానికే కాదు ప్రపంచానికి చెబుదాం. ఇంత చరిత్ర ఉన్నది ఎక్కడికి లేదు. అందరికీ విజ్ఞప్తి చేద్దామని చేశారు. మీ సహాయ సహకారాలతో బాగా ముందుకెళ్దామని మా ప్రయత్నం. బట్ 100 ఇయర్స్ యాక్చువల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నామో అప్పటి నుంచి చాలా చోట్ల ప్రదర్శనలు ఇప్పిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా చేస్తాం. ఇప్పుడు మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఫస్ట్ సినిమా మన దగ్గర నెగిటివ్ లేదు, పిక్చరు లేదు. దానికి సంబంధించిన నెట్లో ఎక్కడ చెక్ చేసినా కూడా భక్త ప్రహ్లాద్ సినిమా ఇవి లేవు, మ్యూజిక్ ఇది కూడా సరిగ్గా దొరకట్లేదు ఆ రోజుల్లో. అందుకని ఎవరి దగ్గర 1980లో వచ్చేసి బళ్ళారిలో ఆ సినిమా ఆడారని చెప్పేసి ఎవరో చెప్తే అక్కడ ఎత్తికించడం కూడా జరిగింది. ఎక్కడ అసలు దొరకలేదు. ఏదైనా కానీ ఈ 100 ఏళ్ళ చరిత్రలో ఎవరి కంట్రిబ్యూషన్ ఉన్నా కానీ ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ ఛాంబర్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశ్రీ తెలుగు.